నమస్కారం, ఈఏ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు డిఎస్పీ శ్రీ బి శ్రీనాథ్, సోషల్ వెల్ఫేర్ జేడి మధుసూదన్, కోవిడ్ సెంటర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శైలజాం, తాడేపల్లిగూడెం టౌన్ ఇన్స్పెక్టర్ ఆకుల రఘు మరియు పోలీస్ మెడికల్ రెవెన్యూ సిబ్బందితో తాడేపల్లిగూడెం అగ్రహారంలో ఏర్పాటు చేయబడిన కోవిడ్ కేర్ సెంటర్లను సందర్శించి అక్కడ కరోనా వైరస్ బాధితులకు అందిస్తున్న వైద్యం తదితర విషయాలపైన వైద్యం పొందుతున్న కరోనా బాధితులతో మాట్లాడి వారికి పౌష్టికాహారం, పాలు ఆహారం మరియు మందులు అందుతున్నాయో లేదో అనే విషయంపై వారితో మాట్లాడి కరోనా వైరస్కు మనోధైర్యమే పెద్దమందని, భయపడవద్దని భరోసా ఇచ్చారు. ఇదంతా ఆరోగ్యం ఉండేటట్టుగా ముందుకు సాగిపోవాలని చెప్తూ మాకు సహకరించినటువంటి శ్రీనాథ్ సార్కి, డిఎస్పీ గారికి, అలాగే రూరల్ అండ్ టౌన్ సిఏ సార్కి, మాకు ఎప్పుడు వెన్నంటి ఉండే సోషల్ వెల్ఫేర్ జేడీ సార్ మధుసూదన్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎప్పుడు మీ యొక్క తాడేపల్లిగూడెం ఎల్లాగ్రహారంలో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్కు నేను మరి తాడేపల్లిగూడెం రూరల్ సిఏ గారు, టౌన్ సిఏ గారు, జేడీ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న కోవిడ్ పేషెంట్స్ ప్రతి ఒక్కరిని పలకరించడం జరిగింది. సో వారికి అలాగే ఫ్రూట్స్, ఓఆర్ఎస్ డ్రింక్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు వాళ్ళలో ఉన్న మొరేళ్ళు ప్లస్ వాళ్ళకు బాధలు అన్నీ తెలుసుకొని వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేది ఇవ్వడానికి ఇక్కడికి ఇచ్చేసి ప్రతి ఒక్క పేషెంట్తో మాట్లాడి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాము. ఆ తర్వాత వాళ్ళకి ఏమీ కాదు, ఒక వన్ వీక్లో మీరు ధైర్యంగా కోవిడ్ నుంచి బయటపడి డిశ్చార్జ్ అయ్యి మీ ఇంటికి వెళ్ళిపోతాము అని చెప్పి ధైర్యం నింపాము. సో ఈ కోవిడ్ కేర్ సెంటరు ఒక 400 మంది ఇక్కడ కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు. ఆల్రెడీ ఒక 1000 మెంబర్స్ డిశ్చార్జ్ అయినట్టు జేడీ గారు చెప్తున్నారు. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. 3 పూట్ల వాళ్ళకి మంచి ఫుడ్ దొరుకుతుంది. అలాగే 24/7 మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళ వైటల్స్ చెక్ చేసుకోవడంలో కానీ వాళ్ళు అవైలబిలిటీలో ఉన్నారు. అలాగే మనకి ఎప్పుడైతే మనకు ఎప్పుడైతే కోవిడ్ అనే సింప్టమ్స్ ఏర్పడ్డాయో వెంటనే టెస్టింగ్ చేసుకొని అక్కడ హోమ్ ఐసోలేషన్ ఉండడానికి పరిస్థితులు లేని ఎడలా ఖచ్చితంగా ఇక కోవిడ్ కేర్ సెంటర్స్కి ఇక్కడ పంపిస్తున్నారు. సో ఇక్కడ కూడా చక్కటి ఫెసిలిటీస్ ఉన్నాయి, డాక్టర్ అవైలబిలిటీ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ నుంచి ఒకవేళ సాచ్యురేషన్ లెవెల్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఫర్దర్గా కాంప్లికేషన్స్ డెవలప్ అయినా కూడా వెంటనే అంబులెన్స్ ఫెసిలిటీలో కోవిడ్ హాస్పిటల్స్ కూడా పంపిస్తున్నారు. సో ఓవరాల్గా ఇక్కడ చాలా వరకు ఇబ్బందులు అయితే ఏం లేవు. లాస్ట్ టైం కూడా చాలా చక్కటి ఫెసిలిటీస్తో చాలామంది డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. సో అలా సేమ్ సెకండ్ వేవ్లో కూడా జేడీ గారు ప్లస్ మా ఒక సహకారంతో ప్లస్ మెడికల్ టీం వాళ్ళ సహకారంతో ఇక్కడ వాళ్ళు వచ్చి ఆనందంగా వాళ్ళు 10 డేస్ ఉండేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకు ఒక ఇనిషియేటివ్ తాడేపల్లిగూడెం టౌన్ సిఏ గారు వాళ్ళ పేషెంట్స్ పలకరించి వాళ్ళకు మొరాల్ ప్లస్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేద్దాము, మనవంతుగా వాళ్ళు మనము దీంట్లో పాల్పంచుకొని వాళ్ళ రిలేటివ్స్తో దూరంగా ఉండి ఇక్కడ ఉంటున్నారు. సో వాళ్ళు ఒక మానసికంగా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. సో అలాంటివి కాకుండా మేము ఉన్నాం మీకోసం, మీకు ఏమి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మీరు దీని నుంచి బయటపడతారనే ఉద్దేశంతో ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇనిషియేటివ్ తీసుకున్నందుకు తాడేపల్లిగూడెం టౌన్ సిఏ గారు రఘు నేను అభినందిస్తున్నాను. అలాగే జేడీ గారు మాకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారు. సార్ లాస్ట్ టైం కూడా చేశారు, ఈసారి కూడా ముందుండి 24/7 సార్ కూడా అవైలబుల్లో ఉన్నారు, ఫోన్లో కానీ లేకపోతే ఇక్కడ కానీ. సార్ థ్యాంక్ యూ సార్, అండ్ ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్ అండ్ ఇట్స్ బెస్ట్ కోఆర్డినేషన్తో మనం బెస్ట్ సర్వీసెస్ వెలిగిస్తున్నాము. సో ఈ కోవిడ్ సెకండ్ వేవ్ అనేది ఆల్రెడీ ఫస్ట్ వేవ్ చూసాము. సెకండ్ వేవ్లో కూడా కొన్ని మనకు కాంప్లికేషన్స్ చాలా స్పీడ్గా ఇది డెవలప్ అవుతున్నాయి. సాచ్యురేషన్ లెవెల్స్ కూడా విత్ ఇన్ 3 డేస్లోనే తగ్గుతూ వస్తున్నాయి. సో ప్రజలకి మీ